కూలినాల్ పని ఇంకే ఉంది పంట వేస్తే పంట పోయింది ఆనలు లేక పెన్షన్ రాట్లవ మీకు గవర్నమెంట్ పెన్షన్ లేదు కదా మూడు సార్లు వచ్చి మరిపోయింది సార్ మూడు సార్లు వచ్చి మరిపోయినాయి మూడు సార్లు వచ్చి మళ్ళిపోయినాయి మళ్ళిపోయినాయి ఎందుకు ఏమో మరి ఏవల్పోయినం కట్టుకురో అంటే మీకు అవకాశం మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఏమ ఉందా ఎవ్వల్కి లేదు వీళ్ళందరికీ వాళ్ళ గురించి నాకు వద్దు మీ ఇంట్లో గవర్నమెంట్ మా ఊరోళ్ళు కదా మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉందా ఎవ్వల్కి లేదు లేదు లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేదా పొలం ఎక్కువ ఉన్నా గాని రాదు లేకపోతే మీరు ఏదైనా పార్టీ కార్యకర్త అయినా గాని రాదు గాని లేదు గవర్నమెంట్ జాబ్ లేకున్నా గవర్నమెంట్ కట్టే మరి అడగలేదా మరి మీ సర్పంచ్ ఎవల్ల అడగాలి గాని కరాన వచ్చినప్పుడు కూరగాయలు ఇయ్యలే మాకు బియ్యం కారట్లేదని 15 1500 ఇచ్చిండ్రు బియ్యం కారట్లేదు మాకు ఒక 10 ఎకరాలు అయితే ఉంది అది ఆ పంట వంతదై వీళ్ళందరికి మా పాటేళ్ళకి అందరికి తెలుసు అట్లా పంట పండదు ఆన పడితే నిండిపోద్ది కాయదం మూడు సార్లు పెట్టినాం చెరువు వట్టి చెరువు అన్న పంట వండది ఏది వండది ఇప్పుడు మా పాటేళ్ళకి అందరికి తెలుసు ఈ ఊళ్ళే ఆయన కాయదం ఎన్ని సార్లు వచ్చినలకే వచ్చినాయి కానీ మాకు 5 పైసలు మాకు చెందాలి ఇంతవరకు మీకు రైతు బంధు రావట్లేదు ఇప్పుడు రైతు బంధు వస్తుంది ఆయన రెండు తెచ్చుకున్నా మిత్తు పట్టుకుంటాడు 20 వేలు ఇస్తాడు గొంగడి సీత నాటక సునీతలో దాని మొఖం అక్కడ వచ్చింది ఏమని చెప్పినావా రాలేదా ఇప్పుడు వచ్చింది కానీ అంటే లాభం ఏముంది అని నేను ఆ రోజు లేను వస్తే మంచిగా ఒప్ప చెప్పదు లేను నేను లేను లేను కాబట్టి ఇక దక్కిపోయింది బిజాయి కాదు సారు కూరగాయలు ఇస్తేనే మనం కూరగాయలు ఉడకబెట్టుకొని తింటావా 10 కిలోల బియ్యం ఇయ్యలే మాకు బీరయ్యే అది లేదనుకో 10 కిలోల బియ్యం ఇయ్యలే రేషన్ కార్డు రేషన్ కార్డు ఎందుకు లేదు మీకు ఇంకా భూముందనే కొచ్చేసిండు ఇడి ఏనాడు ఎక్కిండు ఆయన అల్ముండ ఆయన కొచ్చేసిండు పాత అవి కూడా ఉన్నాయి మా ఇంట అంటే 10 ఎకరాల భూమి ఉందని నీకు రేషన్ కార్డు కొట్టేసారు రేషన్ కార్డు కొట్టేయడం వల్ల కరోనా టైంలో నీకు బియ్యం రాలేదు బియ్యం రాలే కూరగాయలు ఇచ్చిపోతే తిట్టినా నేను నాకు అవసరం లేదని అవి మరిపోయారు ఇక ఈ ఊరు సర్పంచ్ కూడా మాకు ఏమి ఇచ్చింది లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఇచ్చే కదా బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్వలే మాకు ఇత్తు ఇయ్యలే ఇప్పుడు ఇప్పుడు ఓటు రాబోతున్నాయి కదా ఏ పార్టీకి ఉంది ఇక్కడ ఎక్కువ కాంగ్రెస్ కే వేస్తారు ఇక ఆయనకి ఏమొస్తాడు ఇప్పుడు రాడిగా అది ఆమె వస్తుందేమో గొంగడామె గొంగడామె వస్తుందో ఏమికొస్తుందో వాళ్ళు అడిగే ఉత్సాహమే లేదు వాళ్ళు వస్తే నేను ఒప్ప చెప్తా ఇంకా ఏ నాడు ఇప్పుడు చెప్తున్నావు ఆ పంతులు ఉన్నాడు ఆ పంతులు చెప్పిన మాట నేనైతే ఎన్నడైనా ఇట్లనే చేస్తా గానీ ఇట్లయ్యా నేను కారికయ్య దాన్ని గుద్దలు కట్టబెట్ట ఏముందా ఎక్కువ లాల్పానే నాకు 3 బిడ్డలు ఒక్క కొడుకు ఏం చేయాలో భూమి లేదు బిడ్డ ఏం లేదు భూమి కూలినాలే మేము పారపాన్ చేసి పట్నం పోయి బతికి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఇదే కూలినాలు పాన్ చేసుకొని బతుకుతున్నాం పింఛన్ నా పేరింటికి ఒక్కరికి 2000 వస్తుంది బిడ్డ వస్తుంది పింఛన్ అయితే 2000 పింఛన్ అయితే ఏది లేదు అమ్మో ఇంకా అది ఉన్నది 100 రూపాయలు ఇస్తాను ఇచ్చిరా ఏది లేదు ఏది లేదు ఏది లేదు ఏది లేదు మీకు ఇప్పుడు ఇల్లు పెట్టుకున్నావు మీకు ఇల్లు ఉందా ఇల్లు గురించి ఇప్పుడు ఇంద్రాంపాత్ అదే అంటారుగా అది ఏది లేదు ఏది లేదు గొర్రెలు లేవు మేము గొల్లకూరు వాళ్ళ వాయిపాటికి మాకు ఇచ్చారు అర్జెన్సులకు పసుల గురించి లోన్లు ఇచ్చారు మీకు గొల్లకూరుమల కూడా మీకు గొల్లకూరు వాళ్ళం కాదుగా మేము మేము అర్జెన్సుల దళిత మంది మాకు ఇయ్యలే ఎవరు ఇయ్యలే ఇయ్యలేదు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు గొంగర్ సునీతేనా వచ్చిందా మీ ఊరికి వచ్చింది ఎన్నడో వస్తే ఇక మళ్ళీ వచ్చిందా బిడ్డ ఈడ పటాకులు గిట్ట కొట్టంగా శంగ శంగ ఎగురుడు పటలవి కాలుతున్నాయి అని పెద్దలు వెళ్ళి ఎగన పోయింది కైరం గొడవల పడ్డది ఇక మళ్ళా చూసినావా మళ్ళీ వచ్చిందా బిడ్డ ఈ ఊరికి వస్తారు ఒక ముఖం ఉందా ఎందుకంటే ఏం చేసింది వచ్చి ఏం చేసింది ఏం కావాలంటే ఏమిచ్చింది అమ్మ ఇది ఒక్కటి ఎట్ట చేసిన ఈ సీసీ రోడ్లు
అయ్యతోనే సంసారం చేస్తున్నావా? ఈ సీసీ రోడ్ మీద పోయి పెట్టి వండుకుంటున్నావా? అల్లనే పోయి అదైతున్నావా? ఏమిటి మీద పాయిదాయితున్నావు చెప్పు. గుడిసె సాకం ఉంటే వండుకొని గిన్నెలు వండుకొని పోసారు వండుకొని పోయిన పెట్టుకుంటాం, కష్టం చేసుకొని బతాం. ఇదేముందయ్యా మాకిచ్చటం? ఏమి లేదు మాకు. కాంగ్రెస్ పరంగా రావాలి, వేస్తాం. మారలే, మారలేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు చూపించింది, ఇల్లు మీద గుడిసె మీద ఆయన పెంకిచ్చింది. ఆయన చేస్తేనే ఆయన కూడా ఒకసారి శాంతిస్తాం, ఒకసారి శాంతిస్తాం. ఒకసారి శాంతి ఇచ్చిన మళ్ళీ ఒకసారి రాడా. నువ్వు ఆయన్నాడు ఏమి ఇచ్చినావు? వాళ్ళకి ఇచ్చిన అది వాళ్ళు ఈయనకి ఇచ్చిన ఏం చెయ్యకపోతే మళ్ళీ ఐదేళ్ళ వరకు మేము బతికితే ఆయన ఓటే అని కొంచెన్నాడు. మళ్ళా సార్ ఏవయ్యా నువ్వు వాళ్ళ లెక్కన నువ్వు చేసినావా అని అడుగుతాం. ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం వేస్తాం గానీ ఆయన కూడా శాంతి ఇస్తాం. ఒకసారి శాంతి ఇస్తే మంచిగా ఇచ్చేది ఇయ్యంది చూసి. నీ పేరు ఏం పేరు? మా సార్ మంచిగా. నా పేరు యాదమ్మ. నాకు సాగరాజు లేదు. మా ఆయన ఆగరాదే చెప్తున్నా. మా ఆయన 60 డెబ్బై 80 వేలకు పింఛన్ వస్తలేదు. ఒకసారి కాలు ఇరిగింది, ఇరిగితే 3000 చేసారు. 3 మాటలు వచ్చాక కొట్టేపించారు. ఇప్పుడు మరి కాదు, వస్తలేదు బిడ్డ, వస్తలేదు బిడ్డ. ఏది పింఛన్ ఆశ్రమించిన ఏది వస్తలేదు. అంటే ల్యాండ్ ఎక్కువ ఉందా మీకు? భూమి ఎక్కువ ఏం లేదు. 4 ఎకరాలు నానే 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది కానీ వస్తలేదు అయ్యా. లే నాకు ఒక్క కొడుకు పాల పని చేసుకొని పోతాడు. కూలి ఎంతకని అడిగి అడిగి హాస్టల్ వచ్చింది. నాకు శాతం అయితే నా ముసలి శాతం అయితే లేదు. ఇక వస్తలేదు బిడ్డ. ఆ 70 ఏళ్ళకు నా ఎట్లుంది గిట్టే ఉంది. 70 ఏళ్ళకి పింఛన్ వస్తుందంటే ఎట్లుంది? అంతేనా? అడగలేదు మా సర్పంచ్ అడిగితే ఈ వచ్చిన పింఛన్ కాదు, వచ్చిన పింఛన్ కొట్టేసి కొట్టేసి వచ్చిన ఎవరన్నా అది వరకు 3000 వస్తాయి ఖాళీ ఇరిపోయింది అని పెట్టాం. పెట్టాం వచ్చినాక 3 మాటలు వచ్చినా కొట్టేసి బిడ్జ. ఇప్పుడు ఆడదా కొట్టేసి నా మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 చేతికే వేస్తాం. మాకు ఓట్లు రా. మా ఆయనకు పింఛన్ రావాలి. బీర్లు అయిలేయా? చూస్తావు ఆయన కూడా ఒకసారి చూడాలి కదా.